రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన మధు యాదవ్ ఇంట్లో పనిచేసే నకియా అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆమె సోదరి అఫ్రిన్ ఆరోపించారు. గత రాత్రి తన అక్కను యజమాని గదిలోకి పిలుచుకున్నాడని, ఉదయమయ్యేసరికి ఆమె మృతి చెంది ఉందని తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించకుండా మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. గ్రామ సర్పంచ్కు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మీనాబాద్ పిఎస్లో ఉన్నాము. నేను సర్పంచ్ గారి భర్తను మాట్లాడుతున్నా. నేను పొద్దున 6 o'clock బయటకు వచ్చి ఇలా పడితే ఒక వేరే అతను వెళ్తూ నాకు చెప్పిన ఇట్లా బాడీ ఇట్లా తీసుకొని పోలీసు వాళ్ళు పోతున్నారు. పలాని మనిషి ఇంట్లోకి మధు అని ఇంట్లోకించి బాడీ తీసుకుపోతున్నారు. పోలీసు వాళ్ళు పోతున్నారు. ఆయన కూడా వెంబడిపోయిండు. నీకు తెలియదా అని అంటే నాకు అటుపడదాకా ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. నేను అక్కడ సీఎస్ఎఫ్ ఫోన్ చేస్తే అవునబ్బా అది ఏదో నెత్తిన వస్తుందంట హ్యాంగింగ్ చేసుకుందని అన్నాను. కానీ హ్యాంగింగ్ చేసుకునే అవసరం నెత్తిన వచ్చి అయితే ఉండదు కదా. సమస్య లోపలికి చూస్తే ఇప్పుడు ఆమె ఆ పిల్లతో ఇంకో పిల్ల ఉంటుంది, అలా చెల్లెలు. ఆ పిల్ల సమాచారం నిమిత్తం మేము అడిగితే లేదు, 2 రోజుల నుంచి మా అక్క ఏడుస్తున్నది, ప్రాబ్లం ఏంటంటే చెప్తలేదు, నాకు ఏదో బాధ అనిపిస్తుంది అని చెప్పుకుంటా నీకు ఎందుకు అన్నట్టు అంటే ఆ బాధలు ఏమైందంటే అందరికీ డౌట్ ఏంటంటే వాస్తవానికి ఏదో జరిగింది. సుసైడ్ చేసుకునేంత పిల్లలు కారాలు ఇద్దరు అక్క జల్లలు ఉంటే ఎట్లా చేసుకుంటారు, పోతే ఇద్దరైనా చేస్తారు, అట్లా కాదు. ఏదో జరిగింది అనేది అందరికీ ఏదో ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి దాని మీద న్యాయంగా విచారణ చేయాల్సింది కాబట్టి మేము కోరుకుంటూ ఇంకోటి కూడా మేము 7:30 వచ్చిన ఇప్పటిదాకా కస్టడీలో అతను తీసుకువెళ్ళి అందరూ ఇంచుమించు వీరులు 200 మంది ఉన్నారు. వాళ్ళు ధర్నకు రెడీగా ఉన్నారు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికైనా కానీ కస్టడీలో తీసుకుంటే బాగుంటుంది. లేని సమస్యలు ఏమైనా సృష్టించే వాడు ఏమైనా చేసుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది అని పోలీసులకు మొరపెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా ఏంది ఇటువంటి ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేరు. తీసుకుంటాను సార్ ఇప్పుడే వచ్చాడు తీసుకుంటా అంటుడు. కానీ పంచనామా చేయకముందే బాడీని తీసుకుపోవడం అనేది బాధాకరం. ప్రతి ఒక్కరికి కూడా బాధాకరంగా ఉంది. ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. 5 గంటల నుంచి 6 గంటల లోపల వాళ్ళు ఏం చేసుకుని కథను బాడీ పాటిస్తే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒక తోటి వార్డు నెంబర్లకు ఇన్ఫర్మేషన్, తోటి ముంగట ఒక ఎంపీడీసీ గారు ఉంటారు ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా బాడీ తరలించడం అనేది అంత అందరికీ బాధాకరంగా ఉంది. పీకే ఆకే ఓ కడతా రోజు घर का ओनर आता था, वो करता था मधु यादव. तो हमारे दीदी कल पूरा रोए थे, रो के क्या हुआ बोले तो कुछ भी नहीं बोला. बोले बस नाइट में आके उठाया, उठा के ऊपर जाके दरवाज़ा लगा दिया, कुछ भी नहीं हुआ, जा सो जा तू बोला मेरे. तो मैं गए वैसे क्या वैसे आगे 4 बजे उसका बीवी मैं उठा, उठे तो नीचे देखे तो पूरे दरवाजे लगे हुए है. ऊपर जाके देखे तो क्या दरवाज़ा मूछे हुआ था, धक ले तो फांसी डाल लेके है वहाँ पे.